ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు సభకు వెళ్ళకూడదు అని వైఎస్ఆర్సిపి భావిస్తోంది అన్నట్టుగా ఈరోజు ఈనాడు పత్రికలో కథనం వచ్చింది ఇప్పటికే సీఎంతో సమానంగా ప్రతిపక్ష నేత హోదాకు కూడా మైక్ వస్తుంది కాబట్టి అది హక్కుగా ఇస్తారు కాబట్టి మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా శాసన సభలో ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు అన్ని రకాలుగానే హక్కులు ఉంటాయి కాబట్టి అలాంటి హక్కు కల్పిస్తేనే మేము శాసనసభకు వస్తామని ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు శాసనసభలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించి నాలుగు పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తుంటే మూడు పాలక పక్షాలుగా అధికార కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి మిగిలిన ఏకైక పక్షానికి సభ్యులతో సంబంధం లేకుండా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే సభ్యులు దానికి నిబంధనలు ఇలాంటివి ఏమి కాకుండా మాకు ఇస్తేనే మేము ప్రశ్నించి ఉంటుంది ప్రజల తరఫున నిలదీసి ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి వాదిస్తున్నారు ప్రతిపక్ష నేత నేతవాదా ఇవ్వాల్సిందేనని ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళారు హైకోర్టులో నిన్న విచారణ కూడా జరిగింది దాని మీద రెస్పాండ్ కావాలంటూ ఇప్పటికే శాసనసభకు సంబంధించినటువంటి స్పీకర్కి శాసనసభ కార్యదర్శికి అందరికీ నోటీసులు కూడా నిన్న ఏపీ హైకోర్టు రిలీజ్ చేసింది అయితే శాసనసభకు వెళ్ళకపోయినా సరే మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి నిన్న ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం జరిగింది అందులో మీడియా ముందే ప్రశ్నిస్తామన్నట్టుగా ఈ కథనంలో వచ్చి కానీ ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పది మంది కూడా మొత్తం పదకొండు మంది శాసనసభకు రాకపోతే ఏం చేస్తారు ఇప్పటి వరకు శాసనసభ కేవలం ప్రమాణ స్వీకారానికి మినహా వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రాలేదు కాబట్టి ఇప్పుడు శాసనసభకు రిపీటెడ్గా ఆయన గైర్హాజరైతే శాసనసభకు పూర్తిగా హాజరు కాకపోతే ఆయన ఏమో ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తామని చెప్తున్నారు ప్రతిపక్ష గుర్తిస్తేనే వస్తామని చెప్తున్నారు ప్రతిపక్ష గుర్తింపు లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే శాసనసభకు రాకూడదని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది అయితే ఒక సభ్యుడు ఎవరైనా శాసనసభకు రిపీటెడ్గా ఎటువంటి అనుమతి తీసుకోకుండా గైర్ హాజరైతే అప్పుడు ఏం చేయాలి దీని మీద శాసనసభ నిబంధనల ప్రకారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నైన్టీ సెక్షన్ ఫోర్ ఎవరైనా ఒక సభ్యుడు అరవై రోజుల పాటు అనుమతి తీసుకోకుండా స్పీకర్ అనుమతి తీసుకోకుండా అరవై రోజుల పాటు శాసనసభకు గైర్హాజరైతే వారి మీద చర్య తీసుకోవచ్చు వారి మీద అనర్హత వేటు వేయొచ్చు వారి స్థానం ఖాళీ అని ప్రకటించవచ్చు ఒకసారి ఖాళీ అని ప్రకటించిన తర్వాత అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సిందే అని నిబంధనలు చెబుతున్నాయి కాబట్టి ఇప్పుడు అరవై రోజుల పాటు శాసనసభకు హాజరు కాకపోతే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా వేటేస్తారా ఆయన కూడా శాసనసభ నుంచి తొలగించి పులివెందుల అసెంబ్లీ స్థానానికి మళ్ళీ ఉప ఎన్నిక నిర్వహించే పరిస్థితి వస్తుందా కేవలం పులివెందులో మాత్రమేనా లేకుంటే సభకు గైర్హార జరగుతున్నటువంటి మొత్తం పదకొండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి వస్తుందా ఇదే చర్చ మొదలైంది రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నైన్టీ సెక్షన్ ఫోర్ ప్రకారంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారా అన్న చర్చ కూడా మొదలైంది దీని మీద నిన్న స్పీకర్ అయ్యన్న పాత్రను కూడా మీడియా ప్రశ్నిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోతే చట్టం తన పని తాను చేస్తుంది స్పీకర్ మాటలువి అంటే ఆయన యథాలాపంగా చెప్పారా లేకుంటే ఉద్దేశపూర్వకంగా చెప్పారా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారా సభకు రాపోతే మీద వేటు వేస్తామని ఆయన హెచ్చరించేందుకు ప్రయత్నం చేస్తున్నారా ఏం చేసినా కానీ వరుసగా అరవై రోజుల పాటు స్పీకర్ అనుమతి లేకుండా సభకు గైర్హాజరైతే సభ్యుడి మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది అయితే అరవై రోజుల పాటు సభకు గైర్ హాజరు కాకపోతే మొత్తం అరవై రోజులు కాదు సభకు అరవై రోజులు నిర్వహించాలంటే ఈ ఏడాది ఇప్పటికీ జరిగినటువంటి శాసనసభ సమావేశాలు పది రోజులు జరిగినాయి ఈసారి సెషన్స్ పదకొండు రోజులు జరుగుతున్నాయి అంటే ఇరవై ఒక్క రోజులు దాదాపు ముప్పై తొమ్మిది రోజుల పాటు గైర్హాజరు అయితే అంటే వచ్చే ఏడాదిలో ఎంతకాలం పాటు ఎన్ని రోజుల పాటు సభ జరుపుతారు అది ఎప్పటికి పూర్తవుతుంది ఆలోగా వైఎస్ఆర్సీపీ సభకు హాజరవుతుందా హాజరు కాకపోతే స్పీకర్ నిజంగానే కఠిన చర్యలు తీసుకుంటారా కఠిన చర్యలు తీసుకుని మొత్తం అన్ని ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థానాల్లో ఉప ఎన్నికలకు కారణమవుతారా ఇవన్నీ ఊహాగానాలు అప్పటివరకు పరిస్థితి వస్తుందా లేదా చూడాలి రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నైన్టీ సెక్షన్ ఫోర్ ప్రకారంగా అరవై రోజుల పాటు ఎవరైనా ఒక సభ్యుడు సభకు గైర్హాజరైతే అనుమతి లేకుండా గైర్హాజరైతే అంటే స్పీకర్గా చెప్పి నేను పలానా కారణంతో రాలేకపోతున్నానని చెప్పి లేదంటే చెప్పకుండా అనుమతి తీసుకోకుండా సభకు గైర్హాజరైతే వారి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ అలాంటి వరకు అక్కడి వరకు ఈ పరిస్థితులు దారితీస్తాయా అప్పటి వరకు చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుందా చూడాలి అరవై రోజులు శాసనసభ జరిగేటువంటి కాలం పూర్తి అవ్వాలంటే వచ్చే వర్షాకాల సమావేశాలు కావచ్చు ఆ తర్వాత శీతాకాల సమావేశాల వరకు కూడా పట్టవచ్చు ఎందుకంటే ఇంకా నలభై రోజులు జరపాల్సి ఉంది ఇప్పుడు బడ్జెట్ సెషన్ జరిపిన తర్వాత మళ్ళీ వచ్చే బడ్జెట్ ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి ఆ తర్వాత ఆగస్టులో వర్షాకాల సమావేశాలు ఉంటాయి మళ్ళీ శీతాకాల సమావేశాల నాటికి కానీ అరవై రోజులు పూర్తి కాదు ఆ రోజుకి జరిగేటువంటి రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్న చచ్చ అంతా జగన్మోహన్ రెడ్డి మీద వెయిట్ చేస్తారు పులివేంద్రు ఉప వస్తుందని కొన్ని ఛానళ్ళలో కొన్ని యూట్యూబ్లో జరుగుతున్న ప్రచారం అంతా పూర్తిగా ఊహాగానాలే ఎందుకంటే అరవై రోజులు సభ జరగాల్సిన దానికి ఇంకా చాలా టైం పడుతుంది నిన్న ఈ స్పీకర్ చాలా విషయాలు కూడా చెప్పారు దాంతోపాటు భోజనం అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు పెట్టినటువంటి భోజనం క్వాలిటీ లేదంట స్పీకర్కి ఈ విషయం మీద కొంతమంది ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేశారంట స్పీకర్ కంప్లైంట్ చేస్తే ఇంటికి బయలుదేరిన స్పీకర్ మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ఫుడ్ సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్ని హెచ్చరించారంట అంటే మాకు ఒక రకమైన భోజనం పెట్టి ఎమ్మెల్యేలు ఇంకో రకమైన భోజనం పెడతారా అని నిలదీశారంట అంటే అసెంబ్లీలోనే స్పీకర్కి ముఖ్యమైనటువంటి నాయకులకు ఒక రకమైన ఫుడ్ పెట్టి ఎమ్మెల్యేలకి వేరే ఫుడ్ పెడుతున్నారంట నిన్న దాన్ని స్పీకర్ నిలదీశారంట ఇది జరిగినటువంటి వ్యవహారం అంటే అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలకి నాణ్యమైన భోజనం పెట్టకపోతే ఈ రాష్ట్రంలో హాస్టళ్లలో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం ఏ రీతిలో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఇది ఈ నిన్న జరిగినటువంటి సభ దానికి సంబంధించినటువంటి వ్యవహారం